ఇక డీటెయిల్స్ చూసినట్లయితే రాష్ట్రంలో పెను సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటిదాకా కేవలం పోలీస్ బాసులు ఉన్నతాధికారులపైనే ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే మరో బాంబు పేల్చబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు అనగానే స్పెషల్ టీం రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే పలువురు అధికారులు నాడు రాజకీయ నాయకులు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ కేటీఆర్ చాలా తెలివిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ట్యాపింగ్ చేయడం అనేది పోలీసు వ్యవస్థలో భాగమేనని, అందులో ఏమాత్రం రాజకీయ జోక్యం ఉండదని చెబుతున్నారు. అయితే మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించామని, అరెస్ట్ అయిన అధికారి వాంగ్మూలం చుట్టూ ఇకపై పోలీసులు ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆచితూచి సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఊపందుకునే అవకాశం ఉంది. మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. పోలీసులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. అయితే ఎన్నికలయ్యాక జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి మొదలు పెట్టాలనేది అధికారులు ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది. పలువురు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన అభియోగం కాగా, ఎవరి కోసం చేశారనేది తేల్చకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. అందుకే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు ఇక మీదట పై స్థాయిలో జరిగిన తతంగాన్ని నిగ్గు తేల్చనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతోంది. ఆ లీడర్లు ఎవరని అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజలను హాట్ టాపిక్ గా మారింది. ఈ నేతలను కొద్దిమంది పోలీసులు లక్కీ సిక్స్ అంటున్నారు. గతంలో కీ రోల్ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ, టాప్ ఫైవ్ లో ఉన్న మరో నేతతో పాటు మాజీ ఐఏఎస్ ను కూడా పోలీసులు పేర్కొంటున్న లక్కీ సిక్స్ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వీరి పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నా నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరనేది క్లారిటీ రానుంది. గతంలో ఎస్ఐబిలో అధికారులుగా పనిచేసిన వారిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇప్పుడు వారందరి కస్టడీ పీరియడ్ ముగిసిపోవడంతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తదుపరి దర్యాప్తు ఏ దిశగా సాగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన అంశాల్లో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలన్నది పోలీసుల ఆలోచన. ఫోన్ ట్యాపింగ్ లో వారి ప్రమేయం ఏంటి? ప్రతిపక్ష పార్టీల నేతల సంభాషణలపై ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? వారిని కట్టడి చేయాలని ఆర్డర్ ఇచ్చిన వారెవరు? ఇలాంటి వాటిని ఇప్పుడు పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు. File speculative news item. That's not correct. We know what to do. And be rest assured, we are doing our job. Okay? Adi, when we run a red cover notice, we will do that, but already chased out of a paper to Rajan. I don't know what kind of pleasure you get it. You are only putting spokes on investigation, or maybe you are alerting the hero. Sorry for that. We are giving half a dozen press notes to the HR. We will get more. And ultimately, when it is required, we will have press. File speculative news item. That's not correct. We know what to do. And be rest assured, we are doing our job. Okay? Adi, when we run a red cover notice, we will do that, but already chased out of a paper to Rajan. I don't know what kind of pleasure you get it. You are only putting spokes on investigation, or maybe you are alerting the hero. Sorry for that. We are giving half a dozen press notes to the HR. We will get more. And ultimately, when it is required, we will have press notes. And file speculative news item. That's not correct.